Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ లోక్సభ అభ్యర్థిగా నాగబాబు ఈసారి ఎక్కడి నుంచో తెలుసా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు ప్రముఖ సినీ నటుడు నాగబాబు గత ఎన్నికలలో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. తన సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున తన సొంత జిల్లాలోని నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికలలో నాగబాబు మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తన అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన భార్యను పోటీ చేయిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ఎన్నికలలో నాగబాబు ఫ్యామిలీ నుంచి ఎవరూ ప్రజారాజ్యం తరఫున పోటీ చేయలేదు. గత ఎన్నికలలో మాత్రం పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నాగబాబు నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేశారు. నాగబాబు ఓడిపోవడం ఒక ఎత్తైతే ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి రావడం మరో షాక్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదురుతుందని వార్తలొస్తున్నాయి. ఈ పొత్తు కుదిరితే నాగబాబు 2024 ఎన్నికలలో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని అంటున్నారు. గత ఎన్నికలలో నాగబాబు పోటీ చేసిన నర్సాపురం సీటు ఈసారి టీడీపీ తీసుకుంటుందని, అందుకు బదులుగా జనసేనతో పొత్తు ఉంటే నాగబాబు కాకినాడ బరిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. కాకినాడ పార్లమెంటు పరిధిలో కూడా పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అందుకే ఈసారి నాగబాబు బరి కాకినాడ అని తెలుస్తోంది. అలాగే కాకినాడ పార్లమెంటు పరిధిలో టీడీపీకి కూడా బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ రెండు పార్టీలు కలిస్తే అక్కడ నాగబాబు ఈసారి అయినా లోక్సభకి వెళతాడేమో చూడాలి.